Good morning, children. Today I will explain intermediate second year CBC subject economics. Already I told you one question is there. We can do previous question. You will not check them and better also explain this. Next, the features of the developed countries. That's why the characteristics features of developed countries. But in the age of this, you have to be changing the and Japan and the world. ఇండియాలో అవన్నీ చేసుకున్నారు. మరి ఒక ఫైన్ చేస్తారు, నేషనల్ ఎకనామీ ఫైన్ చేసి దాని యొక్క ఆదాయం ఖర్చులో దాని మాట ఫైన్ చేస్తారు. ఇప్పుడు ఆదాయాన్ని ఎందుకు ఫైన్ చేస్తారంటే డాలర్ లో ఫైన్ చేస్తారు, డాలర్ లో ఫైన్ చేస్తారు. మరి ఎంత ఆదాయం వస్తుంది మరి అంటే 1,045 అబౌవ్ వచ్చినట్టయితే అది డెవలపింగ్ కంట్రీ కింద చేస్తారు, డెవలపింగ్ కంట్రీ కింద చేస్తారు. మరి 1,046 డాలర్స్ వచ్చినప్పుడు అది డెవలప్డ్ కంట్రీ కింద మరి ఫైన్ చేస్తారు. ఇప్పుడు ప్రపంచం ఆధారపడుతుంటే డాలర్ మీద ఆధారపడుతుంటాయి, డాలర్ మీద ఆధారపడుతుంది. ఇప్పుడు డాలర్ ప్రజెంట్ మనం రూపీస్ ఎంత అంటే $1.75 ఆన్సర్ ఎలా టాప్ చేస్తారండి మనం కావాలి ఎలాగంటే మనం డెవలప్డ్ కంట్రీస్ అని ఎలా చెప్తామంటే మరి ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన సెకండ్స్ ఏంటంటే ఫస్ట్ ఇస్ హై పర్ క్యాపిటల్ ఇన్కమ్. అధిక తలసరి ఆదాయం, అధిక తలసరి ఆదాయం ఏదైనా దేశం అభివృద్ధి చెందిందని చెప్పడానికి సపోజ్ ఎగ్జాంపుల్ యుఎస్ బ్రిటన్ ఫ్రాన్స్, యుఎస్ బ్రిటన్ ఫ్రాన్స్ చెప్పినట్టయితే హై పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎలా వస్తుంది అంటే అధిక ఆదాయం పొంది ఆ దేశాలు అంటే 1,046 డాలర్స్ కన్నా ఎక్కువ ఆదాయం పొంది కాబట్టి అసలు చెప్పాలంటే యుఎస్ డాలర్ చూసుకుంటే 51,120 డాలర్స్ అంటే మన భారతదేశానికి 33 రెట్లు ఎక్కువగా ఆదాయం సంపాదించింది కాబట్టి అభివృద్ధి చెందిన దేశాలు. ఎప్పుడైతే ఐటీ ప్రకటన ఎక్కువ వస్తుందంటే మరి ప్రతి ఒక్కరు మన జీవనోపాధి పెంచుకున్నప్పుడు ఐ ప్రకటన అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. సెకండ్ పాయింట్ చూడండి, ఇంపార్టెన్స్ ఆఫ్ నాన్ అగ్రికల్చర్ సక్సెస్. ఇంపార్టెన్స్ ఆఫ్ నాన్ అగ్రికల్చర్ ఇంపార్టెన్స్ ఆఫ్ నాన్ అగ్రికల్చర్ సార్, ఇక్కడ అగ్రికల్చర్ కి మనం దేశంలో ప్రిఫరెన్స్ ఇస్తామంటే దాదాపు అగ్రికల్చర్ మీద ఎంతమంది పనిచేస్తారంటే 54.5% మరి డిపెండ్ అవ్వాలి అగ్రికల్చర్. మరి చాలా మంది వ్యవసాయం మీద ఆధారపడి పనిచేస్తారండి, వ్యవసాయం మీద ఆధారపడి పనిచేస్తారు. కానీ ఇక్కడ విదేశాల్లో దాంట్లో చూస్తున్నట్టయితే మరి ఒక మన సెక్టర్ చెప్తున్నాం, ప్రైమరీ సెక్టర్ సెకండరీ సెక్టర్ అండ్ టెర్షియరీ సెక్టర్. ఈ సెక్టర్ లో ఎక్కువ ప్రిఫరెన్స్ ఏదైతే ప్రైమరీ అంటే మరి ఇక్కడ అగ్రికల్చర్ ప్రిఫరెన్స్ ఉంటుంది, సెకండరీ అంటే ఇండస్ట్రీస్. మరి వాళ్ళు ఫ్రాన్స్ వాళ్ళు యుఎస్ వాళ్ళు ఏ మీద ప్రిఫరెన్స్ ఇచ్చారంటే సెకండరీ సెక్టర్ మీద ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే ప్రిఫరెన్స్ ఇచ్చారో ఆల్ ఆర్ పాకెట్ ఎంప్లాయీస్ మరి ఎప్పుడైతే మనందరూ కూడా ఉపాధి ఎప్పుడైతే పొందారో ఆటోమేటిక్ గా ఏమైందంటే మరి ప్రకారం అనేది పెరగడం జరిగింది, మరి ఆ దేశాలు అభివృద్ధి చెందడం జరిగింది. అంతేకాదండి మరి రెండోదే కదా సెకండ్ ప్రిఫరెన్స్ ఎక్స్చేంజ్ సెక్టర్, దిస్ ఇస్ అనదర్ సర్వీస్ సెక్టర్ మరి సేవా రంగము. దీన్ని తెలియలేమంటారంటే సేవా రంగం. ఎప్పుడైతే సేవా రంగం అంటే పాస్టింగ్ కానీ రైల్వే కానీ బ్యాంక్స్ కానీ ఇవన్నీ కూడా సర్వీస్ సెక్టర్ వస్తాయి. అంటే సర్వీస్ సెక్టర్ కూడా ఉపాధి పొందుతూ వారి యొక్క ఎప్పుడైతే మరి అందరూ సర్వీస్ సెక్టర్ ఎప్పుడైతే ఉపయోగించుకుంటారో మరి ఉపయోగించుకోవడం వల్ల ఆటోమేటిక్ గా హై కాంట్రాక్ట్ అనేది ప్రభుత్వానికి వచ్చి వారు అభివృద్ధి చెందిన దేశాల మీద ఉన్నాయి. యుఎస్ఏ బ్రిటన్ ఫ్రాన్స్ ఈ దేశాలు చూసుకున్నట్టయితే మరి 2-3 దానికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. అంటే సెకండరీ టెర్షియరీ అట్లా యుఎస్ఏ లో అగ్రికల్చర్ లో పనిచేస్తారు సార్ అంటే పనిచేస్తారండి, 1.6% మంది పనిచేస్తారండి. మరి అదే ఒక వస్తుంది సార్ అంటే కేవలం 1.3% మంది పర్సెంట్ వస్తుందండి, 1.3% వస్తుందండి. నెక్స్ట్ కానీ ఆదాయం ఎంత వస్తుంది మరి సర్వీస్ సెక్టర్ లో ఎంత సంపాదిస్తుంది సార్ అంటే సర్వీస్ సెక్టర్ లో 21% మరి వస్తుందండి. సారీ సెకండరీ సెక్టర్లో 21% సంబంధించుకుంటే మిగతా రిమైనింగ్ బ్యాలెన్స్ సర్వీస్ సెక్టర్ లో వస్తుంది. అంటే
అంటే చాలా వెల్ డెవలప్డ్ కంట్రీస్ అన్ని కూడా సెకండరీ ప్లేస్లోనే ఉన్నాయి. కానీ మనం మన ఇంపార్టెన్స్ ఏం ఇస్తాం, అగ్రికల్చర్ ఇస్తాం. అగ్రికల్చర్ మీద ఎక్కువ ఆదాయం మనకు లభిస్తుంది. దాదాపు 54.12% మంది పనిచేస్తారు. దేని మీద పనిచేస్తారండి? అగ్రికల్చర్ మీద పనిచేస్తారు. మరి దీనివల్ల ఆదాయం తక్కువ వస్తుంది. ఎందుకంటే మరి ఇక్కడ నేచురల్ డిజాస్టర్స్ ఎక్కువ ఉండడం వల్ల ఆదాయం తగ్గే అవకాశం ఉంది, ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది. అంటే ఉపాధి చేసుకోవాల్సిన ఉపాధి కోల్పోతారు, ఉపాధి చేసుకోవాల్సిన ఉపాధి కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది. నెక్స్ట్ ఇదండి, నెక్స్ట్ చూడండి. అబండెన్స్ ఆఫ్ క్యాపిటల్ అండ్ టెక్నాలజీ. అబండెన్స్ ఆఫ్ క్యాపిటల్ అండ్ టెక్నాలజీ. ఎక్కువగా క్యాపిటల్ అంటే మూలధనం అండి. టెక్నాలజీ సాంకేతిక పరిజ్ఞానం. టెక్నాలజీ అంటే సాంకేతిక పరిజ్ఞానం. క్యాపిటల్ ఎప్పుడైతే మూలధనం తెచ్చి మనం యొక్క కంపెనీ ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేయాలో ఆటోమేటిక్గా దాంతో పాటు సాంకేతిక పరిజ్ఞానం కూడా ఉపయోగించుకోవాలి. ఈ రోజుల్లో కంపెనీస్ ఎలా మరి సాఫ్ట్వేర్స్ తో పాటు హార్డ్వేర్స్ కూడా మరి మరి డెవలప్ అవుతాయి. ఎప్పుడైతే తప్పటి ఎప్పుడైతే మనం ఇండియా వచ్చిందో దానివల్ల ఏమైంది, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ పెరిగారండి, హార్డ్వేర్ ఇంజనీర్స్ పెరిగారండి. హార్డ్వేర్ సాఫ్ట్వేర్ కూడా తప్పటి జరిగింది. సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఇంజనీర్స్ ఎప్పుడైతే పెరిగారో ఆటోమేటిక్ గా ఎంప్లాయ్మెంట్ అనేది కల్పించుకోవడం పడ్డదండి. ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేస్తున్నారు అంటే ఇక్కడ కొంతమందికి నేషనల్ ఇన్కమ్ అనేది పర్సనల్ ఇన్కమ్ అనేది పెరిగింది, ఆటోమేటిక్గా నేషనల్ ఇన్కమ్ అనేది పెరగడం జరిగింది. అంతేకాదు మరి ఎప్పుడైతే ఈ టెక్నాలజీ కానీ మనం భారతదేశంలో లేకపోతే మరి ఇక్కడ ఏమైపోతుందండి, మరి ఎకనామిక్ గా డిగ్రీ జరుగుతుంది. అందుకే చూసుకోండి నేను 1997లో డెవలపింగ్ ఇండియా డెవలపింగ్ కంట్రీ చదువుకున్నాను. మరి 2020లో కూడా మీరేం చదువుకుంటారండి, ఇండియా డెవలపింగ్ కంట్రీ అనే చదువుకుంటున్నారు. అంటే టెక్నాలజీ ఇంప్లిమెంట్ అయిందండి, దాని కాస్త ట్రైనింగ్ మనం కల్పించాలనుకుంటున్నారు. మరి చాలా వరకు బీటెక్ అంటే జనరల్ డిగ్రీ తో సంబంధం. కారణం ఏంటంటే వీళ్ళకి స్కిల్స్ లేక నైపుణ్యం లేకపోవడం వల్ల ఏమైందండి, వీళ్ళు అనర్థంగా దిగిపోయి మళ్ళీ చిన్న చిన్న జాబ్లు చేసుకుంటూ బతుకుతున్నారు. అంటే ఎంత చదువు కూడా ఏమైపోయింది, ఇక్కడ భారతదేశ స్కిల్ డెవలప్మెంట్ అనేది చేయకపోవడం వల్ల ఫెయిల్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ లో లెవెల్ ఆఫ్ అన్అంప్లాయ్మెంట్. లో లెవెల్ ఆఫ్ అన్అంప్లాయ్మెంట్ ఇక్కడ అభివృద్ధి చెందిన దేశాల్లో మరి ఇక్కడ ఏమైందండి, వీళ్ళు క్యాపిటల్ చేసుకున్నారు. అంటే క్యాపిటల్ చేసి ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తున్నారు, స్టార్ట్ చేసుకుని టెక్నాలజీ అభివృద్ధి చేస్తున్నారు. ఎంత అద్భుతండి, మనం చేయగలుగుతున్నామండి చేయకపోతున్నాం. మన టెక్నాలజీ మనం చేసుకోలేకపోతున్నాం. ఇంత దారుణండి, ఎంత చాలా దారుణంగా ఉందండి. ఇంత అంటే ఏమైందండి, క్యాపిటల్స్ టెక్నాలజీ ఎప్పుడైతే డెవలప్ అయిందో, ఇండస్ట్రీస్ ఎప్పుడైతే డెవలప్ అయిందో, డెవలప్ అయినప్పుడు మాత్రమే మనం అభివృద్ధి చెందిన దేశాల మీద చేస్తుంటాడు. అంటే ఈ దేశాలు ఇవ్వాలి ఉందండి, క్యాపిటల్ ఉందండి, టెక్నాలజీ ఉంది. అంటే ఏ దేశాలండి, యుఎస్ఏ, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాల్లో వచ్చి డెవలప్మెంట్ ఉన్నటువంటి అభివృద్ధి చెందిన దేశాల మీద చెప్పుకున్న దేశాల్లో ఏముందండి, క్యాపిటల్ ఉందండి, టెక్నాలజీ ఉంది. నెక్స్ట్ లో లెవెల్ ఆఫ్ అన్అంప్లాయ్మెంట్. లో లెవెల్ ఆఫ్ అన్అంప్లాయ్మెంట్ తక్కువ నిరుద్యోగిత. ఇప్పుడు తక్కువ లో లెవెల్ ఆఫ్ అన్అంప్లాయ్మెంట్ తక్కువ నిరుద్యోగిత ఎందుకండి, ఇండస్ట్రీస్ వచ్చేసింది టెక్నాలజీ ఎస్టాబ్లిష్ అయింది. ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అయిందో అక్కడ మరి ఏమవుతుందండి, నిరుద్యోగం అనేది తగ్గుతుంది. నిరుద్యోగం అనేది తగ్గుతుంది. ఎందుకు ఎలా తగ్గుతుందో చెప్పండి, నిరుద్యోగం ఎందుకు తగ్గుతుంది, చాలా మంది ఇండస్ట్రీస్ లో ఉద్యోగం పొందుతారు, చాలా మంది ఎప్పుడైతే పంపడం చేస్తున్నారో వాళ్ళు సాఫ్ట్వేర్ కఠినంగా నడిచారో అలాగే డెవలప్ చేసి డెవలప్ చేసుకుని టెక్నాలజీ అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది. కానీ అలా అనర్థమైన తక్కువ ఉంటుంది, అనర్థమైన అనేది తక్కువ ఉంటుంది. నెక్స్ట్ బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బెటర్ క్వాలిటీ బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎప్పుడు వస్తుందండి, నీకు కావాల్సినటువంటి అవసరం తగ్గ అదే ఎప్పుడు వస్తుందో అప్పుడు బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ వస్తుంది. మరి నీ జీవనం మెరుగుపరచుకోవాలంటే ఏముండాలి, ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ అనేది ఉండాలి. ఎంప్లాయ్మెంట్ లేనప్పుడు మనం ఏం చేయగలం, గవర్నమెంట్ క్వాలిటీ బెటర్ క్వాలిటీ ఉండదని ఉండదండి. ఎప్పుడైతే మనం ఆదాయం పెంచుకుంటామో అంటే క్యాపిటల్ ఇండస్ట్రీస్ డెవలప్ అవుతాయో, టెక్నాలజీ సాంకేతిక పరిజ్ఞానం ఎప్పుడు డెవలప్ అవుతుందో మన జీవన విధానం అక్కడ ఉద్యోగం పొందే లేదా సర్వీస్ చేసి మనం బెటర్ క్వాలిటీ
గట్టు పార్టీ ఆఫ్ లైఫ్ అనేది మనం ఇంప్లూ చేసుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. గట్టు పార్టీ ఆఫ్ మార్పు ఎప్పుడు వస్తుంది అంటే, ఫస్ట్ డౌన్ కంట్రీస్ ఏం చేసినండి, హై మార్క్ ఆదాయం అధికారానికి వచ్చింది, అధిక ఆదాయం వచ్చింది. అధిక ఆదాయం కావడం వల్ల ఇంపార్టెన్స్ ఆఫ్ అగ్రికల్చర్, నాన్ ఇంపార్టెన్స్ నాన్ ఇంపార్టెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇవ్వకపోవడం వల్ల, వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఇది అభివృద్ధి చెందింది. అంటే మన జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకున్నాం, ఎక్కడ మెరుగుపరుచుకున్నాం, యుఎస్ఏ ఫ్రాన్స్ బ్రిటన్ నెదర్లాండ్స్ స్విట్జర్లాండ్ ఈ దేశాలు, అధిక ఆదాయం గల దేశం గొప్ప దేశం ఏంటంటే స్విట్జర్లాండ్ అండి. మరి స్విట్జర్లాండ్ లో దాదాపు ఆదాయం రావడం కారణం ఏంటంటే, ప్రతి ఒక్కరికి టెక్నాలజీ నేర్పుతారండి, ఇండస్ట్రీస్ పెడతారండి, టెక్నాలజీ నేర్పుతారండి, ఇండస్ట్రీస్ పెడతారు. తర్వాత గట్టు పార్టీ ఆఫ్ లైఫ్ అనేది వచ్చింది. మరి అంటే గట్టు పార్టీ లైఫ్ ఎప్పుడు వస్తుందండి, మరి ఇండస్ట్రీస్ కంపల్సరీగా అవ్వాలి. నాలుగు ఎప్పుడైతే మనం కాన్సన్ట్రేషన్ నాలుగు ఎక్స్ప్రెస్ పెట్టామో ఆటోమేటిక్ గా మన ఇండియా కూడా డెవలప్డ్ కంట్రీలోకి వెళ్తారని చెప్పి మరి ఎకనామిక్స్ అభిప్రాయం, అర్థశాస్త్ర శాస్త్రం అభిప్రాయం ఏంటంటే, వ్యవసాయ రంగం మీద ఆధారపడుతూ పనిచేయకుండా మన పరిశ్రమ మీద అభివృద్ధి ఎదురు తన జీవనాభివృద్ధి మెరుగుపరచుకోవాలని భారతీయ పౌరులకు సూచన ఇవ్వడం జరిగింది. అందుకే మన మోడీ గారు ఏం చేస్తారండి, మరి ఏం చేస్తారండి, గుజరాత్ స్టేట్ చూసుకున్నట్లయితే ప్రతి గల్లీ గల్లీకి ఒక ఇండస్ట్రీ ఏర్పాటు చేసి అక్కడ గుజరాత్ లో ఉపాధి కల్పించారు ప్రతి పౌరుడికి. అంతేకాదు మన దేశం మన స్టేట్ నుంచి కూడా మేము అందే స్టేట్ నుంచి కూడా అక్కడికి ఉపాధి పొందుతున్నారండి. అంటే అక్కడ డౌట్ కంటికి ఏం కావాలండి, హై ప్రకారం ఉంది, ఇంపార్టెన్స్ ఆఫ్ క్వాలిఫికేషన్ ఉంది, గట్టు పార్టీ ఆఫ్ లైఫ్ ఉందండి, నెక్స్ట్ క్యాపిటల్ అండ్ టెక్నాలజీ ఉందండి, లో పార్లమెంట్ అనేది ఉందండి. మరి ఇదండి మన క్వశ్చన్స్. డెవలప్డ్ కంట్రీకి ఉన్నటువంటి క్వాలిటీస్ ఇవ్వండి, ఆ డెవలపింగ్ కంట్రీకి ఉండవలసిన క్వాలిటీస్ అవి